వెల్కమ్ టు అవర్ ఛానల్ ముఖ్యంగా ఈ నెల పదమూడవ తేదీన పౌర్ణమి ఎన్నో ఏళ్లకు వస్తున్నటువంటి అతి అద్భుతమైనటువంటి పౌర్ణమి గురు పౌర్ణమి ఈరోజు ఎన్నో గ్రహాల్లో మార్పులు జరగబోతూ ఉన్నాయి ముఖ్యంగా పన్నెండవ తేదీన శని గ్రహం మార్పు పదమూడవ తేదీన శుక్రగ్రహం మార్పు ఇలా పలు గ్రహాల యొక్క ఎన్నో మార్పులు చోటు ఉన్నాయి ఈ యొక్క ఫలితాల వలన కుంభరాశి వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు రాబోతున్నాయి అనేటటువంటి విషయం గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాము వీడియోని అయితే చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రాశి జాతకులు అన్ని రంగాల్లోనూ కూడా విజయాలను సాధించబోతూ ఉన్నారు ఉద్యోగాలతో సంబంధం ఉన్న వరకు తొమ్మిది వింట మీద ఐదు వింటలో కుజుడు యొక్క పూర్తి అంశం కారణంగా మీకు విశేషమైనటువంటి పురోగతి లభిస్తుంది విశేషమైనటువంటి యోగాలు మీ కళ్ళతో మీరే చూస్తారు ఇంతకుముందు మీ యొక్క ఆఫీస్లో ప్రమోషన్లు కోసం ఏవైతే ఎదురుచూస్తూ ఉన్నారో అవన్నీ కూడా దొక్కుతాయి ప్రభుత్వ ఉద్యోగులకు కూడా ప్రయోజనకరంగా ఉంటుంది ఈ రాశికి చెందినటువంటి విద్యార్థులకు ఐదు ఇంట్లో సూర్యుడి బుద్ధుడు కలియక వలన మంచి ఫలితాలను పొందుతారు తన సొంత రాశి కదిపై తన బృహస్పతి రెండు ఇంట్లో ఉండటం వల్ల కుటుంబ సభ్యుల మధ్య కూడా పరస్పరమైనటువంటి అవగాహన మరియు నమ్మకం పెరుగుతుంది మీ కుటుంబంలో గౌరవాన్ని పొందుతారు అదే ఇంట్లో సూర్యుడితో బుధుడు ఉండటం వల్ల ప్రేమ జీవితం కూడా ఎంతో ఆహ్లాదకరంగానే ఉంటుంది ముఖ్యంగా ఈ యొక్కల ఈ యొక్క కుంభరాశి జాతకులు కూరేపు వచ్చేటటువంటి పౌర్ణమి నుంచి కూడా శుక్రగ్రహం మార్పు చని తిరోగమనం వల్ల ఇంతటి విశేషమైనటువంటి ఫలితాలు రాబోతున్నాయని జ్యోతిష నిపుణులు తెలియజేస్తూ ఉన్నారు ప్రతి అవకాశాన్ని కూడా వినియోగించుకొని ముందుకు సాగటం వల్ల ప్రతి పనులను కూడా విజయం సొంతమవుతుంది కాబట్టి ఆలస్యం చేయకండి ఈ యొక్క కుంభరాశి జాతకులకు ఆర్థికంగా కూడా ఒక కొలిక్కి వస్తారు పూర్వీకుల ఆస్తులు మీకు కలిసి వస్తాయి ఆరోగ్యపరంగా స్నేహపూర్వకంగా ఉంటారు ఆరవింటికి కుజుడు మరియు బృహస్పతి యొక్క పూర్తి అంశం కారణంగా దీర్ఘకాలిక వ్యాధుల నుంచి కూడా బయటపడతారు శనిదేవునికి ఆవల నూనెతో ఆవాల నూనెతో నైవేద్యంగా పెట్టండి అభిషేకం చేసుకోండి విశేషమైనటువంటి ఫలితాలు పొందుతారు అదేవిధంగా శని భగవానుడి యొక్క మార్పు కూడా వీరిలో ఎన్నో ఉంది తీసుకురాబోతుంది అదేవిధంగా అన్ని రంగాల్లో ఉన్నటువంటి వ్యక్తులు కూడా ముఖ్యంగా ప్రతి విషయంలోనూ కూడా చాలా చా చాకచక్యంగా ఉండటం అనేది జరుగుతుంది పనుల పట్ల కూడా ఆసక్తి అనేది చాలా విపరీతంగా పెరుగుతుంది ముఖ్యంగా చెప్పాలని అంటే ఆరోగ్యం పట్ల మెలుగులు కూడా ఆరోగ్యం పట్ల మెలుగులు ప్రదర్శిస్తూ ఉంటారు ఇప్పటి వరకు చేసినటువంటి ఇప్పటి వరకు చేసినటువంటి తప్పులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సరిదిద్దుకునేటటువంటి అవకాశాలు లేకపోలేదు ముఖ్యంగా ఈ యొక్క కుంభరాశి జాతకులకు ఈ మాసంలో మీ యొక్క జీవితంలో ఎన్నో మార్పులు తెచ్చుకునేటటువంటి ప్రయత్నాలు ఎన్నో చేస్తూ ఉంటారు అదేవిధంగా విధంగా ఈ రాశి జాతకులు మిమ్మల్ని మీరు మార్చుకునేటటువంటి విషయాలలో ముందడుగు వేయడానికి కూడా చాలా బ్రహ్మాండంగా ఉంటుంది ఎప్పటి నుంచో ఎదురు చూస్తూ ఉన్నటువంటి మంచి మంచి అవకాశాలు అనేవి మీకు ఖచ్చితంగా చేజిక్కించుకుంటారు అని చెప్పుకోవచ్చు అదేవిధంగా ఏదైనా క్రయ విక్రయాలు జరుపుతూ ఉన్నట్లయితే కనుక ఖచ్చితంగా ఎన్నో లాభాలను చూస్తారు కుంభరాశి జాతకులు ఈ రాశి జాతకులు ముఖ్యంగా ఇళ్ల స్థలాలు కొనడం కాని లేకపోతే గృహాలు కొనడం కాని పొలాలను కొనడం కానీ బంగారపు కొనడం కానీ వాహనాలను కూడా కొనడం కానీ జరిగేటటువంటి అవకాశాలు అనేవి చాలా ఎక్కువగానే కనిపిస్తూ ఉన్నాయి అయితే ముఖ్యంగా ఈ కుంభరాశి జాతకులకు ఆహార నియమాలు కూడా పాటించాల్సినటువంటి అవసరం కూడా చాలా ఎక్కువగానే కనిపిస్తూ ఉంది ఎందుకు అని తీసుకున్నట్లయితే గ్యాస్ట్రిక్ ట్రబుల్స్ మానసిక పరమైనటువంటి అశాంతి ముఖ్యంగా మెంటల్ ప్రెసర్స్ అనేవి బాగానే కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి ఆహార నియమాలు అనేవి పాటిస్తూ ఉండటము వ్యాయామము ముఖ్యంగా టెన్షన్స్ ప్రయత్నాలు చేస్తే చాలా మంచిది లాంటివి చేసినట్లయితే కనుక ఈ కుంభరాశి జాతకులకు ఇబ్బందులు అనేవి అసలు ఉండవు అంతా కూడా అద్భుతంగానే ఉంటుంది అయితే ఈ రాశి జాతకులకు ఎప్పటి నుంచో ఉన్నటువంటి రుణాలు ఏవైతే ఉన్నాయో రుణాలు అనేవి ఈ మాసంలో తీర్చుకోవటానికి ప్రయత్నాలు కూడా చేస్తూ ఉంటారు గత నెల రోజుల కన్నా కూడా ఈ యొక్క మాసం ఏదైతే ఉందో ఈ మాసంలో మీకు ఆర్థికంగా ఆరోగ్యంగా చాలా బ్రహ్మాండంగా ఉంటుందని చెప్పుకోవచ్చు అయితే ముఖ్యంగా ప్రతి విషయాన్ని కూడా కొత్తగా ఆలోచనలు చేస్తూ ఉంటారు ఏ పని చేసినా కూడా ఎంతో శ్రద్ధగా ఇంట్రెస్ట్ గా ఆసక్తిగా పనిని చేయటం అనేది జరుగుతూ ఉంటుంది వలన ఏమవుతుందంటే ప్రతి పనిలోనూ కూడా మీకు ఎన్నో విజయాలు కలుగుతాయి అవకాశాలు కలుగుతాయని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు ఎప్పటి నుంచో కొన్ని రకాలైనటువంటి అవ్వలేనటువంటి పనులు ఏవైతే ఉన్నాయో కొన్ని రకాలైనటువంటి రకాలైన పనులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఆ పనులన్నీ కూడా నెరవేరడానికి అవకాశాలు లేకపోలేదు ఎప్పటి నుంచో కూడా కలవాలి అనుకున్నటువంటి వ్యక్తులను కూడా కలుస్తారు ప్రేమించినటువంటి వ్యక్తులు విడిపోయినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా తిరిగి కలుసుకోవడానికి కూడా ఆస్కారం అనేది ఉంది విడిపోయినటువంటి భార్యాభర్తల మధ్య మరలా అన్యోన్యత కుదురుతుంది అదే విధంగా కొన్ని వస్తువులను ఎప్పటి నుంచో కొనుక్కోవాలి అని అనుకునేటటువంటి వ్యక్తులకు ఆ వస్తువులు తప్పకుండా మాసంలో కొనుగోలు చేసుకోవడానికి కూడా అవకాశం అనేది ఉంది ఎవరైతే ఇల్లు కట్టాలి ఇల్లు కట్టాలి కొనాలి అని అనుకుంటూ ఉన్నారో వాళ్ళందరికీ కూడా గృహ యోగం అనేది నెరవేర్చడానికి అవకాశాలు కూడా చాలా ఎక్కువగానే ఉన్నాయి అన్నిటికంటే ముఖ్యంగా చెప్పుకోవాలంటే కుటుంబంలో ఐక్యమంచిత అనేది చాలా బ్రహ్మాండంగా ఎక్కువగానే కనిపిస్తూ ఉంది ఆభరణాలను కూడా కొనుగోలు చేయడానికి అవకాశాలు లేకపోలేదు అయితే ముఖ్యంగా వివాహాది అద్భుతమైనటువంటి కార్యాలను నిర్వహిస్తారు ఆగిపోయినటువంటి వివాహాలు ఖచ్చితంగా జరగటానికి అవకాశాలు లేకపోలేదు ఎవరికైతే వివాహాలు కుదరటం లేదో వాళ్ళందరికీ కూడా ఈ యొక్క మాసంలో ఖచ్చితంగా వివాహాలు అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి శ్రమకు తగినటువంటి గుర్తింపు ఫలితం అనేది లభించడానికి అవకాశం అనేది ఉంది ఆదాయం కూడా చాలా బ్రహ్మాండంగా పెరగటానికి అవకాశాలు ఉన్నాయి అదే విధంగా ఖర్చులను కూడా తగ్గించుకుంటారు రుణాలను కూడా తీర్చుకుంటారు అప్పుల బాధల నుంచి బయటపడటానికి అవకాశము ఉంది సమయానికి డబ్బు అనేది మీ చేతికి అందుతుంది దానితో పాటుగా ముఖ్యంగా ఈ మాసంలో ఏ ప్రయత్నం చేసినా ఆ యొక్క ప్రయత్నం ఏదైతే ఉందో ప్రయత్నం ఖచ్చితంగా సఫలీకృతము అవకాశాలని ఉన్నాయి ప్రతి పనిలోనూ కూడా విజయాన్ని పొందుతారు అప్రయత్తంగా కార్యసిద్ధి అనేది చాలా బ్రహ్మాండంగా కనిపిస్తూ ఉంది ముఖ్యంగా ఈ యొక్క మాసంలో వస్త్రాలను కొనుగోలు చేయటం కాని బంగారాలను ఆభరణాలు కొనుగోలు చేయటం కానీ విలువైనటువంటి వస్తువులను కొనుగోలు చేయటం కాని గృహోపకరణ వస్తువులను కొనుగోలు చేయటం కానీ ఇంటిలో కూడా మీకు మార్పులు చేర్పులు చేయటం కానీ ఖచ్చితంగా అవకాశాలు కూడా ఉన్నాయి మిమ్మల్ని మీరు ప్రయత్నాలు ఎన్నో చేస్తూ ఉంటారు ఎంతో ఉత్సాహంగా ఉంటారు ఎంతో సంతోషంగా ఉంటారు ప్రతి రోజు కూడా కాలాన్ని సద్వినియోగము పరుచుకోవాలి సద్వినియోగ పరుచుకోవాలి అనేటటువంటి తపన తోటి ముందుకు వెళతారు స్నేహితులతోటి కూడా బాగా ఎక్కువగా స్నేహితులందరితో కూడా సఖ్యతతో ఉంటారు ఫ్యామిలీ రిలేషన్షిప్స్ అనేవి పెరుగుతాయి కుటుంబ సభ్యులతోటి ఎంతో సంతోషకరమైనటువంటి జీవితాన్ని గడపడానికి అవకాశాలు ఉన్నాయి దానితో పాటుగా కుటుంబ సభ్యులతోటి ఎక్కువగా యాత్రలు కానీ లేదా విహార యాత్రలు కానీ ఎంతో సంతోషంగా తిరగటానికి ఎక్కువగా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు అధిక శ్రమతో అనుకున్నటువంటి పనులు ఏవైతే ఉన్నాయో అనుకున్నటువంటి ప్రతి పని కూడా సఫలీకృతం అవుతుంది ఏ పని కూడా ఈ మాసంలో సునాయాసంగా జరగదు బాగా కష్టపడాల్సి వస్తుంది అంతేకాకుండా కొత్త కొత్త కార్యక్రమాలను ప్రారంభం చేయటానికి అవకాశాలు ఉన్నాయి కొత్త కొత్త ఐడియాలు కూడా మీరు వస్తాయి మిమ్మల్ని మీరు మార్చుకోవడానికి కూడా ఎన్నో ప్రయత్నాలు చేస్తారని కూడా చెప్పుకోవచ్చు ఇప్పటి వరకు ఉన్నటువంటి అనారోగ్యపరమైనటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో అనారోగ్యపరమైనటువంటి సమస్యలు అన్నిటి నుంచి కూడా మీరు చాలా సునాయాసంగా బయటపడతారు ఆరోగ్యాన్ని కూడా మెరుగులు దిద్దుకుంటారు ఆరోగ్యాన్ని మెరుగులు దిద్దుకునేటటువంటి కొన్ని రకాలైనటువంటి పనులను మీరు చేసేటటువంటి ప్రయత్నాలు ఉన్నాయని చెప్పుకోవటంలో కూడా ఏమాత్రం సందేహం లేదని చెప్పుకోవచ్చు ముఖ్యంగా గత నెలతో పోల్చుకున్నట్లయితే ఈ యొక్క కుంభరాశి జాతకులకు ఆర్థిక పరమైనటువంటి పరిస్థితులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ యొక్క మాసంలో చాలా అద్భుతంగా చాలా సంతృప్తిని ఇస్తాయని సంతృప్తి పరంగా ఉంటాయని మనం చెప్పుకోవచ్చు ఏ పని ప్రారంభించినా అది ఎంతో సునాయాసంగా చాలా తొందరగానే ఎంతో శ్రద్ధతో ఏకాగ్రతతో చేయటం అనేది జరుగుతూ ఉంటుంది దాని వలన మీరు అనుకున్నటువంటి పనులు ఏవైతే ఉన్నాయో అనుకున్నటువంటి పనులు చాలా చాలా వరకు కూడా సకాలంలో పూర్తి చేసుకుంటారని చెప్పుకోవచ్చు స్నేహితుల ద్వారా చక్కని సహాయ సహకారాలు అందుతాయి అదే విధంగా ఇంటిలో కూడా ఏదైనా మరమ్మతులు చేయించుకోవాలని అనుకున్నా ఏవైనా రిపేర్లు చేయించుకోవాలని అనుకున్నా మార్పులు చేర్పులు చేయాలని అనుకున్నా చాలా అనుకూలంగానే కనిపిస్తూ ఉంది అద్దీళ్లు మారాలని అనుకున్న వారికి కూడా చాలా అనుకూలతలు కనిపిస్తూ ఉన్నాయి అవకాశాలు కూడా చాలా మెండుగానే ఉన్నాయి ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి అవకాశాలు అది ఉద్యోగపరంగా కావచ్చు విదేశీ ప్రయత్నాలు కావచ్చు ఖచ్చితంగా పనులన్నీ కూడా సప్లై అవడానికి ప్రయత్నాలు ఉన్నాయి విదేశాలకు సంబంధించినటువంటి అనుకూలతలు ఉన్నాయి విదేశాలలో కూడా మంచి స్థాయిలోకి నిలబడడానికి ఉద్యోగాలు సంపాదించుకోవడానికి అవకాశాలు ఉన్నాయి చదువు కోసం కావచ్చు లేదా ఉద్యోగాల కోసం కావచ్చు విహార యాత్రల కోసం కావచ్చు విదేశాలకు వెళ్లేటటువంటి వ్యక్తులకు ఎన్నో అద్భుతమైనటువంటి అనుకూలతలు విదేశాలలో గృహ యోగంతో పాటుగా చాలా రకాలైనటువంటి సమస్యల నుంచి ఈజీగా బయటపడతారని చెప్పుకోవచ్చు ముఖ్యంగా వివాహపరమైనటువంటి ప్రయత్నాలు అనుకూలతలే ఉన్నాయి మానసిక పరమైనటువంటి ఆనందం కలుగుతుంది ఉద్యోగంలో కూడా ప్రమోషన్స్ వస్తాయి స్థాన బదిలీలు కూడా కనిపిస్తూ ఉన్నాయి ముఖ్యంగా విద్యార్థులు ఎవరైతే ఉన్నారో పోటీ పరీక్షలలో విజయాలు తప్పకుండా పొందుతారు ప్రతి క్షణము కూడా కష్టపడకుండా ఉండాలనేటువంటి తపన కష్టపడాలనేటువంటి తపనతోనే ముందుకు వెళ్తారు ఈ వీడియో కనుక మీకు నచ్చలేక్ చిన్న మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి